పోవడానికి వెళ్ళేదా? డెబ్రీస్ అక్కడ పోయి పడినాయి లాంగ్ లో. ఎక్కడ ఈ డెబ్రీస్? లాంగ్ లో పోయి పడినాయి. ఇది ఒకటి మనం అన్ని కూడా పట్టుకోవచ్చు. అలాగా కొలాప్స్ అయిపోయింది దాని కింద బాడీస్ తీసుకోవచ్చు. ఎన్డీఆర్ఎఫ్ టీమ్స్ వచ్చి ఆ మొత్తం తీసి వాటిలో నుంచి కింద నుంచి బాడీస్ రెస్క్యూ చేస్తారు. త్రీ ఫ్లోర్స్ కదా ఇది? త్రీ ఫ్లోర్స్. గ్రౌండ్ ఫ్లోర్ సార్. బేసికలీ జీ ప్లస్ త్రీ బిల్డింగ్స్ సార్. దే డూ ద ప్రొడక్షన్ హియర్. త్రీ ప్లస్ త్రీ సో బేసికలీ ప్రొడక్షన్ ల్యాబ్ అంటే రీసెర్చ్ ల్యాబ్ ఇక్కడ కింద పెట్టారు సార్. దీంట్లో సెకండ్ ఫ్లోర్ లో దే హావ్ కెప్ట్ అ రియాక్టర్. ఆ రియాక్టర్ లో వాళ్ళు ద కీ ఇంగ్రీడియంట్ ఫస్ట్ ఇంట్రొడక్షన్ జరుగుతుంది సార్. అక్కడ ఎండిసి కెమికల్ మిక్స్ చేసి వన్స్ అది మాస్ వచ్చిన తర్వాత సార్ ఆ సాల్వెంట్ని బయటకు తీసేస్తారు సార్. తీసేస్తారు. దాని తర్వాత ఏమవుతుందంటే అదే మాస్ క్రిటికల్ మాస్ ఫస్ట్ ఫ్లోర్ లో ఉన్న ఇంకా ఒక రియాక్టర్కి వస్తుంది. అక్కడే ఈ ఎంటీ ప్రొవైడ్స్ ది ఎన్విరాన్మెంట్ నెసెసరీ సార్. ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ దర్ ఇంటర్మీడియట్ కెమికల్స్ అట్ ఆల్ సార్. సో ఒకసారి ఆ ఎన్విరాన్మెంట్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఆ సాల్వెంట్ని మళ్ళీ వీళ్ళు డిస్టిలేట్ చేసి బయటకు తీసేస్తారు. ఇప్పుడు తీసేసినప్పుడు ఏమవుతుంది సార్, దే హావ్ ఎంటైర్ మ్యాప్ ఒకసారి ఇస్తే ఇట్ విల్ బి సక్సెస్ యా. దిస్ ఇస్ ద పైప్ లైన్ దట్ కమ్స్ డౌన్ సార్. సో ఫస్ట్ ఫ్లోర్లో దిస్ ఇస్ లైక్ అప్ అండ్ డౌన్ లైక్ దిస్ అరౌండ్ ద బిల్డింగ్ ఆల్సో యూ కెన్ సీ. సో ఫస్ట్ ఫ్లోర్లో వీ హావ్ నోటీస్ దట్ సైడ్ ఆల్సో ఐ షో యూ అరౌండ్ సార్. బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ త్రీ ఫ్లోర్స్. థర్డ్ ఫ్లోర్ లో సెకండ్ ఫ్లోర్ లో రియాక్టర్స్ ఉన్నాయి. ఇక్కడ ఫిల్టరింగ్ ఎక్కువ ఉంటే ఇక్కడ పవర్ పాస్ అనేది బ్యాటింగ్ జరుగుతుంది సార్. ఈ ఏరియాలో ఉన్న రియాక్టర్ లో మొత్తం నచ్చినట్టు రియాక్షన్ అయిపోయిన తర్వాత రియాక్షన్ మాత్రం ఎంటీబీ అనే సాల్వెంట్ ఉంది సార్. డిస్ట్రిబ్యూటెడ్ ఈథర్ అనే సాల్వెంట్ లో ఆ డిస్ప్లేజ్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఈ డిస్ప్లేజ్ అయ్యి కండెన్సేట్ ద్వారా ఈ రిసీవర్ లోకి వస్తుంది సాల్వెంట్. వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఒక ఎస్ఎస్ స్టెయిన్లెస్ పైప్ లైన్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న 10 KL సాల్వెంట్ ట్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసినారు సార్. అలా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఇక్కడ ఈ ఎస్ఎస్ పైప్ లైన్లో ప్లాంగ్ జాయింట్గా లీకేజ్ అయింది సార్. లీకేజ్ అయ్యి అది ఫస్ట్ ఫ్లోర్ వచ్చి ఫస్ట్ ఫ్లోర్లో చిన్న కటౌట్ ఓపెనింగ్స్ ఉంటాయి సార్. ఆ ఓపెనింగ్స్ ద్వారా గ్రౌండ్ ఫ్లోర్లో ఇక్కడ ప్యానల్స్ ఉంటాయి సార్. ఎలక్ట్రికల్ ఆ ఎలక్ట్రికల్ ప్యానల్స్ మీద సాల్వెంట్ స్పిల్లేజ్ అయింది సార్. అరౌండ్ ఒక 50-100 లీటర్స్ స్పిల్లేజ్ అయ్యి సాల్వెంట్ వేపర్ క్లౌడ్ జనరేట్ ఉంది సార్. ఇక్కడ ఈ ప్యానల్ మీద మనకి ఇగ్నిషన్ మనకి పవర్ కొన్ని ఎక్విప్మెంట్స్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు ఇగ్నైట్ అయ్యి ఆ ఇమీడియట్గా స్పార్క్ జనరేట్ అయ్యి ఇక్కడ ఆల్రెడీ వేపర్ క్లౌడ్ ఫామ్ అయిన కారణంగా ఇలా బ్యాక్ ఆఫ్ సెకండ్స్లో బ్లాస్ట్ అయింది. ఈ సాల్వెంట్ స్పిల్లేజ్ ప్యానల్స్ మీద అయ్యి ఫైర్ జనరేట్ అయ్యి వేపర్ క్లౌడ్ కారణంగా ఫైర్ అయింది. ఓవరాల్గా పైప్ లీకేజ్ అయినప్పుడు మీకు అలార్మింగ్స్ కానీ అవి ఏం సిస్టమ్స్ ఏం లేవా? ఇక్కడ ఈ పర్టికులర్ ఏరియాలో లేదు సార్. మా స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి సార్. స్మెల్ అలారమ్స్ కూడా ఉన్నాయి. స్మెల్ అలారమ్స్ ఉంటాయి ఇక్కడ లేదు సార్. ఇక్కడ లేదు. బేసికలీ ఇంకా ఒక ఇది ఏంటంటే సార్, ఈ కేబుల్ ఉన్నాయి కదా సార్, కేబుల్ ప్రతి ఫ్లోర్ కి వెళ్ళడానికి మెయిన్ ఉంటది కదా సార్, అది కింద ఫ్లోర్ నుంచి కనెక్షన్ ఇచ్చారు. దెన్ దెర్ విల్ బి డిస్ట్రిబ్యూటరీస్ ఇన్ ఈచ్ ఫ్లోర్ సార్. ఆ గ్యాప్ ద్వారా లిక్విడ్ అనేది ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ప్యానల్ మీద కలెక్ట్ అవ్వడం మొదలైంది సార్. లీక్ అయిన తర్వాత ఏమైందంటే సార్, బేసికలీ